దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన పూర్ణ హృదయముతోనూ యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మన స్వబుద్ధిపై ఆధారపడకుండా సమస్త విషయాల్లో ఆయన అధికారానికి ఒప్పుకొనుచు దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు మన దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఉపదేశమును మరువక మన హృదయమనే పలకల మీద రాసుకుని ఆయన దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయముగా, మనకు క్షేమాధారముగా మన పక్షమునందు నిలిచి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి నాశనకరమైన ఏ తెగులు బారినా మనము పడకుండా, ఏ తెగులు మన గుడారమునకు సమీపించనీయకుండా యెహోవా రాఫాగా మనలను స్వస్థపరచి మన దేహమునకు మంచి ఆరోగ్యమును, మన ఎముకలకు సత్తువయు కలుగజేస్తారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మమ్మును మీరు స్వస్థపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.